This is Kavita with a difference. డెల్టా వేరియంట్ మోస్ట్ డామినెంట్ స్ట్రెయిన్ గా రాబోయే నెలల్లో మారబోతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫై చేసింది. ఇప్పటిదాకా వచ్చినటువంటి మ్యూటేషన్స్ వేరియంట్స్ లో ఇదే హై ట్రాన్స్మిషన్ ఉన్నటువంటి వేరియంట్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ అనౌన్స్ చేశారు. వ్యాక్సినేషన్ అనేది లేట్ అవడం వల్ల లేకపోతే అన్వాక్సినేటెడ్ పాపులేషన్ వల్ల ఇది ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది. ఇప్పటికే 96 దేశాల్లో ఇది స్ప్రెడ్ అయిపోయిందని వీక్లీ ఎపిడెమియాలజికల్ అప్డేట్ ప్రకారం ఇది ఒక రిపోర్ట్ ని అందించింది. దీంతో ఇది ఇప్పటికీ అండర్ ఎస్టిమేట్ గా చేస్తున్నాము, జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది ఇప్పటికీ చాలా దేశాల్లో జరగలేదు కాబట్టి కేవలం 96 దేశాలకు మాత్రమే పరిమితమైందని అనుకుంటున్నాము. ఇప్పటిదాకా చూసుకున్నట్టయితే ఆల్ఫా వేరియంట్ 172 దేశాల్లో, బీటా వేరియంట్ 120 దేశాల్లో, గామా వేరియంట్ 72 దేశాల్లో విస్తరించినట్టుగా ఐడెంటిఫై చేశాము. అయితే ఇప్పుడున్నటువంటి డెల్టా వేరియంట్ వీటన్నిటినీ సర్పాస్ చేసిపోతుంది, ర్యాపిడ్గా అన్నిటికంటే డామినెంట్ గా ముందు నిలిచే అవకాశాలు ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసింది. వేరియంట్ ఆఫ్ కాన్సర్న్ గా దీన్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి లాంగర్ పీరియడ్ కి సంబంధించి ఆంక్షలు అనేవి ఉండాల్సినటువంటి అవకాశం అవసరము ఉంది అంటూ డబ్ల్యూహెచ్ఓ అనౌన్స్ చేసింది. ఇప్పటికే ఆంక్షల్ని చాలా దేశాలు తొలగించేశాయి, పబ్లిక్ లైఫ్ నార్మల్ గా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు డెల్టా వేరియంట్ వల్ల కేసులను విపరీతంగా సంఖ్య పెరిగిపోతోంది అంటూ డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. వైరస్ లో మ్యూటేషన్లు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి, దీంతో పాటుగా సర్క్యులేషన్ కూడా ఎక్కువ అవుతోంది కాబట్టి అలాగే పబ్లిక్ లైఫ్ నార్మల్ గా అయిపోయింది, ఆంక్షల్ని కూడా చాలా వరకు దేశాలు తొలగించాయి, దీనివల్ల కేసుల సంఖ్య పెరిగిపోతుందని డబ్ల్యూహెచ్ఓ అయితే అనౌన్స్ చేసింది. అయితే ఇప్పటికీ డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది కోవిడ్ ప్రోటోకాల్స్ అన్నింటినీ పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది, దీంతో పాటుగా అన్వాక్సినేటెడ్ పాపులేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ వ్యాక్సిన్స్ ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని సూచిస్తోంది డబ్ల్యూహెచ్ఓ. ఇప్పుడు 5 సంవత్సరాలు అయితే ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ పోవచ్చు, తెలిసిందే మనం 3 సంవత్సరాల కోసం అయ్యేసరికి చూస్తున్నాగా 6 నెలలు అయిపోయింది. మధ్యలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్, బయటికి వెళ్ళలేని పరిస్థితి, నిధులు లేనటువంటి పరిస్థితి. ఈ 6 నెలల్లో మనం చేసిన గొప్ప సర్వీస్ ఏంటంటే ఎవరికైనా కరోనా వచ్చిందంటే వాళ్ళని హాస్పిటల్ తీసుకోవడం, బెడ్స్ ఇవ్వడం, ఆక్సిజన్ ఇప్పించడం, రెమెడీసివర్ ఇంజెక్షన్లు ఇప్పించడం ఇంకొక వైపు డ్రైవ్ అయింది తప్ప నేను అనుకున్న బేసిక్ గజ్వేల్, సిద్దిపేట, దుబాక్ లాగా మనం అంతా బాగా అభివృద్ధి చేసుకోవాలి, అట్లా నిధులు తెచ్చుకోవాలి, కొట్లాడాలి ప్రభుత్వంతో,